మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిని విమర్శించే స్థాయి అర్హత తోటపల్లి గూడూరు మండల వైసీపీ నాయకులకు లేదని టీడీపీ మండల అధ్యకులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం ఇస్కపాలెం గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఖండించారు. టీడీపీ మండల అధ్యకులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేని వైసీపీ నాయకులు తమ నాయకులు సోమిరెడ్డిపై నోరు పారేసుకోవడం సరికాదన్నారు. తాము మాట్లాడితే ఒక్కొక్కరి చిట్టాను బయట పెట్టాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. మండల ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాసులు మాట్లాడుతూ రచ్చబండ కార్యక్రమంలో మాజీ మంత్రి సోమిరెడ్డి తాము చేసిన అభివృద్ది గురించి చెబుతుంటే వైసీపీ నాయకులు దానిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు కమతం రఘుబాబు, సర్పంచు ఇంగిలాల చైతన్య, మాజీ సర్పంచు వెంకయ్య, సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. అయితే పాప మా గోవర్ధన్ రెడ్డి రాత్రి నిద్రలు పట్ట తిరుగుతున్నాడు. ఆ కొత్తగా కట్టుకున్న ఇంట్లోకి, పాత కట్టుకున్న ఇంట్లోకి, ఈ ఇంట్లో ఉండాలా ఆ ఇంట్లో ఉండాలా, ఆ ఇంట్లో పోయి నిద్రపోదామంటే ఇది కళ్ళలోకి వస్తుంది. ఇది అట్ట కట్టడం ఇట్ట కట్టడం, దీంట్లో ఎన్ని పాపాలు ఉన్నాయో ఏమో, ఈ పాపాలన్నీ నన్ను ఏం చేస్తావు ఏమో అని చెప్పి దాంట్లో పడుకోలేకుండా దీంట్లోకి వచ్చి పడుకుంటే మరి కొత్తగా కట్టుకున్నాను ఇల్లు బ్రహ్మాండంగా ఉంది, దాంట్లో పడుకోకుండా దీంట్లోకి ఎందుకు వచ్చాను అని చెప్పి మళ్ళీ దీంట్లో దాంట్లోకి పోయేది. అందుకోసం ఆయనకి తిరిగే దానికోసం వీడియోలు కావాలి కదా, వీడికి ఆయనకి ఏదో ఒకటి చూసుకోవాలి కదా, అందుకని ఆయన ప్రత్యర్థిని తిట్టించేదానికోసం ఆయన అది చెప్తాడు. అది చెప్పంగానే వీళ్ళకి అది అర్థం కాదు ఎందుకు చెప్పాడు రా ఇదని, వీళ్ళు వచ్చి ఏడాడాడాడాడా మాట్లాడేసిపోతాడు. ఇది మానుకున్నాడయా, మీకు చేతనైతే మమ్మల్ని తిట్టడం మానేసి మా నాయకుడిని తిట్టడం మానేసి మీరు ఏం చేయాలా, ప్రజలు మీకు ఏమి తీర్పిచ్చారు, ప్రజలు ఇచ్చినట్టు తీర్పు కోసం మనం ఏం చేయాలా, భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, పోయి ఒక రైతుకి ఇబ్బంది అయితే మనం ఏ విధంగా ఆదుకోవాలా, ఇది నేర్చుకొని పనిచేయడం నేర్చుకొని పనిచేసి ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోండి. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.